ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరు బాగున్నారని ప్రభునందు నేను తలుస్తూ ఉన్నాను. మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మహాకృపను బట్టి క్రీస్తుకు కలిగిన మనస్సు అనేటువంటి అంశాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి నాతో పాటుగా అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనును. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. ప్రభువా, మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు సజీవులనుగా భద్రపరిచి ఈ ఉదయకాల సమయాన మీ పరిశుద్ధ నామ మహిమార్థమై మా జీవితాలను వాక్యానుసారంగా కట్టుకొనుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకిచ్చిన చక్కని సమయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాం. చదవబడిన లేఖనం ద్వారా నాతోనూ ఈ వాక్యమును వింటున్న మీ ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడి మహిమయు ఘనతయు ప్రభావములను పొందుకొనమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునందు స్తుతించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి ఒక అంశము క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఎటువంటిది, ఆయన యొక్క మనస్సు ఎటువంటిదో మనం తెలుసుకోవటం మనకెంతో ముఖ్యం, మనకెంతో అవసరం. ప్రభునందు ఆయనకు బిడ్డలుగా, ఆయనను వెంబడిస్తూ ఆయనకు శిష్యులుగా జీవిస్తున్న, జీవించాలనే ఆశతో ఉన్న ప్రతి వ్యక్తి నుండి కూడా తండ్రి అయిన దేవుడు కోరుకున్నటువంటిది ఏమిటి అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆ యొక్క మనస్సు మనము కూడా కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పి అనేటువంటి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. అపోస్తలుడు అంటే ఆ మాటకు అర్థం పంపబడిన వాడు, వన్ హూ సెంట్ అవుట్ బై గాడ్, దేవుని చేత పంపబడినటువంటి ఒక వ్యక్తి, దేవుని పని కొరకు ఫిలిప్పి అనేటువంటి ఒక పట్టణాన్ని తన యొక్క 2వ సువార్త ప్రయాణంలో కనుగొని ఆ పట్టణమందు సంఘాన్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్ని జనుల మధ్య. ఈ ఫిలిప్పి అనేటువంటి పేరు ఈ పట్టణానికి ప్రియులరా అలెగ్జాండర్ ది గ్రేట్ ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క తండ్రి గారి పేరు ఫిలిప్. ఫిలిప్ అనేటువంటి ఆ పేరుని ఈ పట్టణానికి అలెగ్జాండర్ ది గ్రేట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పట్టణం యొక్క పరిస్థితి, వాస్తవికత ఏమిటి అంటే విగ్రహారాధన, దేవుని యందు ఏమాత్రం కూడా భయభక్తులు లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు విచ్చలవిడిగా జీవించేటువంటి వ్యక్తులను కలిగినటువంటి, భిన్నమైన మతములను కలిగినటువంటి ప్రదేశం, ప్రాంతం, పట్టణం ఇది. అటువంటి పట్టణాన్ని అపోస్తలుడైన పౌలు దర్శించినప్పుడు, అక్కడ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు,
కొందరు ప్రభును రక్షకుడిగా అంగీకరించారు. అయితే రక్షకుడిగా అంగీకరించారు కానీ సంఘానికి వస్తున్నారు కానీ వారిలో క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు లేదు. ఏంటి ఆ మనసు అంటే, ఆ మనసు ఎప్పుడు కూడా స్వార్థమును కోరుకునేటువంటిది కాదు. ఆ మనసు ఎప్పుడు కూడా ఇతరుల క్షేమాభివృద్ధిని, ఇతరులు వర్ధిల్లుతున్నప్పుడు చూచి వారిని బట్టి వ్యసనపడేటువంటి మనసు కానే కాదు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రకారంగా మనం దేవుడిని అర్థం చేసుకోవాలి అంటే మనం అందరం తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని మనం చూస్తాం. అయితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఈ స్థాయి, ఒకే స్థాయి, ఒకే మహిమ ఈక్వల్గా కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుడు ఒక్కడే, ఒక్కడే దేవుడు, బట్ కానీ ఆ ఒక్కడై ఉన్న దేవునిలో మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి. వన్ పర్సన్ హ్యాజ్ త్రీ పర్సనాలిటీస్. ఒక్కడై ఉన్న ఆ దేవుడు మూడు వ్యక్తిత్వాలను కలిగి ఉన్నాడు. ఒకటి తండ్రి, రెండు కుమారుడు, మూడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు కుమారుడు అనుకుంటున్నాడు తండ్రికి ఘనత కలగాలని, తండ్రికి మహిమనివ్వాలని. ఇప్పుడు ఆ ఆలోచన వచ్చిన కుమారుడు ఒకే స్థాయి తండ్రితో సమాన మహిమను కలిగిన ఆ కుమారుడు తండ్రికి ఘనతనివ్వాలంటే ఇప్పుడు తాను ఏం చేయాలి? ప్రియులారా ఆలోచించండి ఒకసారి. ఒకే మహిమను, ఒకే స్థితిని, ఒకే స్థాయిని కలిగిన కుమారుడు తండ్రికి ఘనతనిచ్చుటకు, మహిమనిచ్చుటకు మనం చూస్తే తను ఏం చేస్తున్నాడంటే తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఎంతగా తగ్గించుకుంటున్నాడు అంటే, దేవుడు తన సృష్టిలో ఆయన తరువాత ప్రత్యేకమైన శక్తులతో సృష్టించినటువంటివి, సృష్టింపబడినటువంటివి ఏవైనా ఉన్నవి అంటే ఆయన తరువాత శక్తులను కలిగి ఎవరండి? దేవదూతలు కదా. తండ్రితో సమాన స్థాయిని కలిగిన కుమారుడు తండ్రికి ఘనతనివ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన కొంచెం తగ్గించుకుని ఇక్కడి నుండి ఇక్కడికి, అంటే దేవదూతల స్థాయికి తగ్గించుకుంటే కొంత మహిమ తండ్రికి కలిగేది. కానీ కుమారుడు తండ్రికి ఈ స్థాయి నుండి ఇక్కడికి ఇంత మహిమ కాదు, ఇంకా ఎక్కువ మహిమ కలగాలనుకున్నాడు, ఇంకా ఎక్కువ ఘనత కలగాలనుకున్నాడు. అందుకు తన్ను తాను ఏం చేస్తున్నాడంటే చాలా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే ప్రియులారా, దేవుని వాక్యం చదివిస్తూ ఉంది ఏమనంటే 8వ వచనంలో మరియు 6 నుండి చూస్తున్నానండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా చూసారా, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు ఎటువంటిదో, తండ్రికి ఘనత కలుగుటకు, తన ద్వారా తండ్రికి మహిమ కలుగుటకు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అంచుకొనలేదంట. ఒకసారి ఆలోచించు, నీ గురించి, నా గురించి మనం ఆలోచిద్దాం ఒకసారి. నీకు ఏదో ఒక విషయంలో దేవుడు ఒక స్థితిని ఇస్తే, ఒక స్థాయిని ఇస్తే, ఉన్నతంగా నువ్వు ఉన్నప్పుడు ఆ స్థితిని దేవుని మహిమ కొరకు, దేవుని కొరకు విడిచిపెట్టడానికి ఇష్టపడతావా? ఏదో స్థాయి వద్దండి, ఒక ఉద్యోగమే అని అనుకుందాం. నీకు ఒక ఉద్యోగం వచ్చింది, నవ్వు యు ఆర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ పొందుకున్నావు, ఒక ఉద్యోగాన్ని పొందుకున్నావు. ఉద్యోగం వచ్చే వారికి ప్రతి ఆదివారం, ప్రతి బుధ శనివారాలలో జరిగే ఆరాధనలన్నింటికీ సేవకుడితో పాటు వెళ్ళేవాడివి, పాల్గొనేవాడివి, పరిచర్య ఎంతో చక్కగా నమ్మకంగా చేసేవాడివి. అయితే ఇప్పుడు నీవు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆదివారం నాడు ఆరాధనకి వెళ్తున్నావా? దేవునికి ఇస్తున్నావా ప్రథమ స్థానాన్ని? నువ్వేమి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు, ఒక్క 2 గంటలు లేదా 3 గంటలు ఆయన సన్నిధిలో ఆరాధించడానికి నిన్ను నీవు అవైలబుల్గా, నిన్ను నీవు అక్కడ ఉంచడానికి కుదురుతుందా అంటే 90% కుదరట్లేదు. నువ్వు ఏమంటున్నావో తెలుసా? ఆఫీసులో బాస్ ఊరుకోడండి,
మా మేనేజర్ గారు ఊరుకోడండి, లీవ్ దొరకట్లేదండి పాస్టర్ గారు. అయ్యా ఒకప్పుడు నువ్వు ఎంతగా ఏడ్చావో తెలుసా, ఉద్యోగం లేక నీ కొరకు సంఘం అంతా ఎంత కన్నీటితో ప్రార్థించిందో తెలుసా. కానీ నువ్వు ఇప్పుడు చెప్తున్న మాటలేంటి, క్రీస్తుకు కలిగిన మనస్సు ఇదేనా? ఆయన దేవుడితో సమానంగా, ఆయన దేవుడు మహిమ కలిగి వాడు, కానీ తండ్రికి ఘనతను చుట్టుకు తన్ను తాను రిక్తునిగా ఏమీ లేని వాడిగా భూమి మీద జీవించడానికా అంటే కాదు, అది కూడా మరణించడానికి అనేకులకు క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి ప్రభు అప్పగించుకున్నాడు, పూర్తిగా తగ్గించుకున్నాడు. కుమారుని యొక్క క్రీస్తు యేసుని యొక్క మనస్సు ఎటువంటిది అంటే తన ద్వారా తండ్రికి ఘనత కలగాలి, తన ద్వారా తండ్రి చిత్తం నెరవేర్చబడాలి, తండ్రి నామమునకు మహిమ కలగాలి అంటే నేను తగ్గించబడాలి, నా తండ్రి హెచ్చింపబడాలి అన్నాడు. మాటల్లో కాదు, క్రియారూపకంగా చూపించాడు. అయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కుమారుడే తండ్రికి అంత ఘనతనిచ్చే విధంగా తగ్గించుకుంటే, అందుకే నేను అంటున్నాడు కదా సువార్తల్లో, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మాట అంటాం కాదండి, తను చూపించాడు మనకు. నిజంగా నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాలని ఆశపడితే, క్రీస్తు పోలికగా క్రీస్తు స్వారూప్యాన్ని ధరించిన వ్యక్తిగా ఈ లోకమునకు, నీ సంఘమునకు, లేదా నీ కుటుంబమునకు ఒక సువార్తగా మాదిరిగా నువ్వు బ్రతకాలని ఆశపడితే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీలో విధేయత తగ్గించుకునే ఆ గుణం, ఆ మనస్సు చాలా అవసరం. ఎందుకంటే అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అయి ఉన్నది. తండ్రికి ఘనతనిచ్చుటకు కుమారుడు తగ్గించుకుంటే తన్ను తాను, తండ్రి ఎంత గొప్పగా ఆలోచించాడో తెలుసా కుమారుడి కొరకు, చూద్దాం ఒకసారి. 9వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించే ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా, ఆమేన్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గమనించావా, నా దేవుని కొరకు నీ స్థాయిని నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడితే, నిజ దేవుడు నీ రక్షకుడైన ప్రభువు కొరకు ఏదైనా నువ్వు కలిగిన దానిని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధపరచుకుంటే, దేవుడు నిన్ను వెక్కిరింతల పాలు చేయడు, నీ విలువను తగ్గించడు, ఇంకా ఉన్నతంగా హెచ్చిస్తాడు. ప్రభువు కొరకు నువ్వు వదులుకున్న దానికంటే రెట్టింపైనది నీకు ఇస్తాడు. నీ చేతిలో ఉన్నది ఒకటి ఖాళీ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, రెండు చేతుల్లో సరిపడంత సమృద్ధిని ఇవ్వటానికి ఆయన నీ చేతులు ఖాళీ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఉంటుంది దేవుడు దీవించాలి అనుకుని చేసే ఆలోచన. ఒకసారి ఆలోచించండి, దేవుడు ప్రభు అనే యేసు క్రీస్తు సృష్టిని చేసినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ఆయన మొట్టమొదటిగా భూమిని కానీ ఆకాశాన్ని కానీ చేసిన ఆ సమయాన సముద్రాన్ని కానీ, సముద్రంలో చేపలు ఉన్నాయా, ఏమైనా జల రాశులు ఉన్నాయా, భూమి మీద ఏమైనా జంతువులు కానీ, మొక్కలు కానీ, వృక్షాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి. భూమి మీద మొక్కలు లేవు, జంతువులు లేవు, ఆకాశంలో చుక్కలు లేవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు. ఎంప్టీగా హీ హాస్ క్రియేటెడ్ ఇన్ ఎంప్టీ వే. దేవుడు మొదట ఒక మనిషిని దీవించాలి అనుకున్నప్పుడు, ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు, ఆయన మొట్టమొదట ఏం చేస్తాడో తెలుసు, ఆ వ్యక్తిని ఏమీ లేనివాడిగా చేసేస్తాడు. హీ మేక్ యూ యాజ్ అ జీరో, బికాస్ ఫ్రమ్ ద జీరో హీ విల్ షో హీస్ మ్యాగ్నిఫిషియంట్ పవర్, హీ విల్ షో హీస్ గ్లోరీ బియాండ్ యువర్ ఇమాజినేషన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నీ ఊహకు, నీ ఆలోచనలకు అందనంతగా, మించినంతగా తన కార్యాన్ని మొదలు పెడతాడు. ఏమీ లేని ఆ స్థితి నుండి తానేంటో చూపిస్తాడు. కానీ మనం సమృద్ధి ఉంటేనే మనం ఏంటో చూపించుకోవడానికి కుదురుతుంది. కారు, బిల్డింగు, బోల్డంత డబ్బు, బంగారం, వీటిని బట్టి నువ్వు నేను దీవింపబడ్డాను అనుకుంటావు. కానీ
దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా శూన్యం. ఇవేమీ లేకపోయినటువంటి వ్యక్తిగా ఉన్న నిన్ను ఆయన దీవించాలని మొదలు పెడితే, ఆయన ద్వారం తెరిస్తే ఇంకెవరు దాన్ని ఆపలేడు. నీ ఊహకు మించినంతగా పట్టజాలరానంత విస్తారమైన దీవులు మీద కుమ్మరిస్తాడు. ఆ సృష్టి క్రమంలో చూపించాడు ఆయన ఏంటనేది మనకి. ఎంటీగా ఉన్న ఆరిన ఆ నేలని, జలరాశులు లేని ఆ సముద్రంలో, ఆ సముద్రాన్ని, ఆకాశంలో చుక్కలు, చంద్రుడు సూర్యుడు లేని ఆకాశాన్ని తర్వాత ఫిల్అప్ చేసుకుంటూ వచ్చాడు, నింపుకుంటూ. ప్రియులరా, అలాగే నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకున్నదంతా పోయింది, నాకేమీ లేదు, నాకేమీ దీవెన రాలేదు, ఆయన నాకు చేసింది ఏమీ లేదని కనుక నువ్వు ఒకవేళ కుమిలిపోతుంటే, నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నీతోనే నా యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసం ఉంచితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీకు ఖచ్చితంగా దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఖాళీగా లేవు, ఇప్పుడు నీ కంటికి కనబడకపోయినా దేవుడు తన కార్యాన్ని నీలో ప్రారంభించాడు. యు ఆర్ గోయింగ్ టు సీ హిజ్ అబండెంట్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. తన సమృద్ధి అయినటువంటి, నీ ఊహకు మించినటువంటి గొప్ప కృప, ఆయన మహిమ నీలో ప్రత్యక్షపరచబడబోతుంది. నమ్మితే ఆమెన్ అని చెప్పు. ఆమెన్. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, చదువుకుని వాక్యంలో మనం చూసినట్లయితే, క్రీస్తు యేసు కుమారుడిగా ఉన్న క్రీస్తు యేసు తండ్రికి ఘనతను మహిమనిచ్చుటకు తన్ను తాను రిక్తునిగా చేసుకుని తగ్గించుకుంటే, తన ప్రాణాన్ని అర్పిస్తే, తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? కుమారుణ్ణి సమాధి నుండి తిరిగి లేవనెత్తి, మృత్యుంజయుడిగా లేవనెత్తి, ఆయనకి ఎంత గొప్ప స్థితినిచ్చాడో తెలుసా? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి మీదే కానీ ఉన్న నామములన్నింటికంటే కూడా అత్యధికంగా ఆయన నామమును హెచ్చించి, ప్రతి నాలుక యేసే రక్షకుడిని ఒప్పుకునే విధంగా, ప్రతి మోకాలు యేసు నామంలో వంగునట్లుగా గొప్ప ఆధిక్యతను కృపనిచ్చాడు. హల్లెలూయా. అంత గొప్పగా తండ్రి కుమారుణ్ణి దీవించాడు. ఆ విధంగా కుమారుడు దీవింపబడడానికి కారణం ఏమిటంటే, కుమారుడు చూపించిన విధేయత, తగ్గించుకున్న ఆయన మనస్సు. నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, సంఘమందు ఉన్న నీవు నేను, ప్రభు సన్నిధికి వస్తున్న మనం, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగిన వారిగా జీవించుచున్నామా లేదా అనేటువంటిది ప్రశ్న. నీకున్న తలాంతులేవైనా, నీకున్న ఆర్థిక పరిస్థితులు ఎటువంటివైనా, నీకు అన్న అందం ఎటువంటిదైనా, నీకున్న జ్ఞానం ఎటువంటిదైనా, ఆ జ్ఞానమును బట్టి, అందమును బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు నిన్ను నువ్వు హెచ్చించుకునే వ్యక్తిగా కనుక ఉంటే, అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కానే కాదు. దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము ప్రభుకు కానీ నీకు కానీ కలగదు. కాబట్టి నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఎటువంటిదంటే, నీవు క్రీస్తును వెంబడించాలి అని కోరుకుంటే, క్రీస్తు కొరకు జీవించాలి అని కోరుకుంటే, ఆయన చేత దీవింపబడాలి, ఆయన కొరకు నేను ఉండాలి అని ఆశపడితే, నిజంగా ఆయన అంటున్నాడు, నన్ను వెంబడింపాలనుకుంటున్న నీవు నిన్ను నీవు ఉపేక్షించుకొని నా సిలువనెత్తుకుని వెంబడించు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నా అనే అహం పోవాలి. నాది, నా డబ్బు, నా బంగారం, నా సంపాదన, ఇట్లాంటి పదాలన్నీ పోవాలి. నేను కలిగి ఉన్నది ఏదైతే ఉందో అది నా దేవుని కృపే, నా దేవుడిచ్చిందే, ఆయన నామమునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. యోబు చక్కని మాదిరిని మనకి చూపించాడు తన జీవితంలో. ప్రిల్లరా, ఒకే రోజు 10 మంది సంతానం, తన పిల్లలందరూ చనిపోయారు, కొడుకులు కూతుర్లు, ఉన్న సంపదన అంతా పోయింది. సంపద అంతా సొంత భార్య, కట్టుకున్న భార్య అంటుంది, చీ ఎందుకు ఇంకా నీ దేవుడు దూషించి చచ్చిపో, చూడలేకపోతానని అంటుంది. ఎంత చక్కని మాట అన్నాడు అక్కడ. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడబక, మేలు చేసినప్పుడు దేవుడు మనకు అనుభవించిన, మనం కీడు చేసినప్పుడు అనుభవింప తగదా. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనిను, ఆయన నామమునికే స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ విధమైన స్థితిలోకి నువ్వు రాగలిగితే, అట్టి అనుభవంతో కూడుకున్న మాటలు నువ్వు మాట్లాడగలిగితే, ఆ దినాన నిజంగా నువ్వు క్రీస్తు కలిగిన మనసు కలిగిన వ్యక్తిగా ప్రభు సన్నిధిలో పరిగణింపబడతావు. నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు స్వార్థాన్ని కోరుకోదు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు సంఘక్షేమాభివృద్ధిని కోరుకుంటుంది, ఇతరుల ప్రయోజనాన్ని కోరుకుంటుంది, ఆత్మల రక్షణను కోరుకుంటుంది, ఇతరుల క్షేమాభివృద్ధితో పాటు ఇతరుల కొరకు ప్రార్థించి, వారి కొరకు ఈవెన్ ప్రాణం పెట్టడానికి కూడా పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి ఏ విధమైనటువంటి సందేహం అనేటువంటి సంకోచం అనేది కలిగి ఉండదు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగిన వ్యక్తిగా నీవు నేను మనందరము ఉండేటువంటి జ్ఞానం, బుద్ధి, ఆ
అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయాలంటే నిజంగా మనకు కావాల్సింది ప్రియుల స్వస్థతలు కాదు, మనకు కావాల్సింది దీవెనలు కాదు, వాక్యం వాక్యం వాక్యం. ఎందుకంటే వాక్యమే సమస్తమైనది. వాక్యములో లేనిదంటూ ఏదీ లేదు. వాక్యము అంటే ఏంటండి? అది మనందరికీ కూడా తెలుసు కదా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి నువ్వు వాక్యాన్ని కలిగి లేవు అంటే దాని అర్థం ఏమిటి? నీ జీవితంలో వాక్యాన్ని నువ్వు చదవట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? నీకు వాక్యాన్ని నువ్వు వినట్లేదు, వాక్యం వినటానికి నువ్వు సమయం ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి? వాక్యమే దేవుడై ఉన్నప్పుడు నువ్వు వాక్యం వినట్లేదంటే దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు వినడానికి ఇష్టపడట్లేదు. వాక్యం నువ్వు చదవట్లేదు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నీతో మాట్లాడడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు మాట్లాడితే సరిపోతుందా చెప్పండి? ఆలోచించండి ఒకసారి. ఏదైనా ఒక మార్కెట్కి ఒక షాప్కి నువ్వు వెళ్తావు, ఏదైనా వస్తువు కోసం కొనుక్కుంటానికి వెళ్ళినప్పుడు నీకు కావాల్సింది చెప్పు వచ్చేస్తావా? అతడు ఇచ్చేవారికి అక్కడ నిలబడవా? తీసుకునే వారికి ఉండవా ఓపికతో? మరి ప్రార్థించేటప్పుడు నీవు ప్రభు సన్నిధికి వచ్చి సంఘంలో ఉన్న నీవు నువ్వు చెప్పాలనుకున్నదంతా చెప్పేస్తావు, కానీ ప్రభు నీతో చెప్పే సమయంలో మాత్రం ముందుగా వెళ్ళిపోయి ఏదో నువ్వు తెచ్చిన ఆ కానుకని అక్కడ పడేసి ఆయన ఏమన్నా పేదోడా ఆయనకు డబ్బులు లేవా అయ్యా అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యా పన్నందు వెళ్ళిపోతున్నాను అంటాం. ఎవరి కోసం అండి వచ్చింది నువ్వు? ఎవరికి కావాలి నీ కానుక? దేవుడు నువ్వు ఇచ్చే డబ్బులను చూసి నేను దీవించడం, ఎటువంటి మనసుతో వచ్చావో చూసి ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండకుండా మనం ఎన్ని చేసినా ప్రార్థనలే కానీ ఉపవాసాలే కానీ ఎంత పరిచర్య చేసినా శుద్ధ దండగ. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకసారి నిన్ను నీవు, నన్ను నేను, మనలను మనమందరం ఒకసారి పరీక్ష చేసుకుందాం. వాక్యానుసారంగా నేను దేవుని వాక్య ప్రకారంగా క్రీస్తు యేసు నాకు చూపించిన ఆయన మనస్సును కలిగిన వ్యక్తిగా నేను జీవిస్తున్నానా లేదా? తగ్గించుకునే మనసు నాలో ఉందా లేదా? వాక్యానికి లోబడి జీవించే విధేయత కలిగిన మనస్సు నాకు ఉందా లేదా? ఒకటే నీకెప్పుడు అర్థమవుతుందో తెలుసా? నువ్వు ఏదన్నా చేయకూడని పాపం తప్పు చేసినప్పుడు వాక్యం ద్వారా దేవుడు నిన్ను గద్దించినప్పుడు సేవకునితో, సేవకుని నోట నుండి కోపం పెట్టుకోకుండా సేవకుడి మీద ఆ వాక్యానికి సరిదిద్దుకుంటావు చూసావా? సరిచేసుకుంటావు చూసావా? దేవుడు నాతో మాట్లాడింది పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారిని అంటాం కాదు నేను, నన్ను నేను సరిచేసుకోవాలనుకుంటావే, అప్పుడు నిజంగా నువ్వు క్రీస్తు బిడ్డగా పరిగణింపబడతావు. క్రీస్తుకు కలిగిన మనసు నీకు వచ్చింది. అంతేగాని వాక్యం నీతో మాట్లాడినప్పుడు ఈ సంఘమేనేంటి, ఇంకో సంఘానికి వెళ్ళిపోతా? నువ్వెవరవే? పాస్టర్ వైతే నువ్వే అన్న దేవుడువా? నా మీద నీకు ఎవరిచ్చే అధికారం అనేటువంటి ప్రశ్నలు వేసి పాస్టర్ గారిని మనసును బాధపెట్టు, లేదంటే దేవుని నామానికి అవమానం కలిగే విధంగా ప్రవర్తించు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకసారి ప్రార్థన చేద్దాం మనందరం. అయ్యా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నాకు దయచేయ ప్రభువా అని చెప్పి అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవా, మహోన్నతుడువైన తండ్రి, పరిశుద్ధుడనికి వందనాలు. చదువుబడిన లేఖనానుసారంగా నా తండ్రి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మేమును కలిగి జీవించేవారిగా విధేయతతో తగ్గించుకునే మనస్సుతో తండ్రి చిత్తమును జరిగించుటకు తన్ను తాను అర్పణగా అర్పించుకున్న కుమారుని వలె మేము కూడా మా పట్ల దేవా నీవు కలిగిన చిత్తానుసారంగా మేము జీవించుటకు మమ్మల్ని మేము సజీవ యాగంగా మీ సన్నిధిలో అర్పించుకోవడానికి తగిన బుద్ధి జ్ఞానమును ఈ వాక్యమును విన్న ప్రతి సహోదరికి, సహోదరుడుకు నాకు దయచేయమని మీకు విన్నవించుకుంటూ మా మనవులన్నింటినీ మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ మరియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ చాలా వందనాలు. ఇప్పుడు వరకు చక్కగా వాక్యాన్ని విన్నందుకు మా కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థనలు అన్నింటిని బట్టి మేము చాలా సంతోషించున్నాం. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు చిత్తం అయితే మరొక పరియా మనం ఈ రీతిగా కలుద్దాం. ఆమేన్. సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచేదావు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచేదావు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ధనమును నమ్ముకొని దగపడ్డాను, ధనమును నమ్ముకొని దగపడ్డాను. సుఖ సంపద నీ దీవెన నీని చెంతకు చేరాను, సుఖ సంపద నీ దీవెన నీని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవనీ చెంతకు చేరాను, సత్యవంతుడా ఆశ్రయుడవనీ చెంతకు చేరాను.